కాంగ్రెస్ లో రేణుకా చౌదరి, జగన్ పార్టీలో రోజా, ఫైర్ బ్రాండ్స్ వారి మాటలతోటాలు తట్టుకోవటం అంత తేలక కాదు. సూటిగా సుత్తి లేకుండా వారి దాడి కొనసాగుతుంది. అలాంటి వారి కోసం ఎదురు చూస్తుంది టీడీపీ పార్టీ. వృద్ధ నారీ లోకం నన్నంతైన రాజకుమార్ ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉంది. ఫలితంగా ఆమె రాజకీయాలు అంతగా మాట్లాడటం లేదు, అయినా ఆమె పని రాజకీయంగా అయిపోయిందంటున్నారు. ఆ పార్టీ మహిళా నాయకురాలు డాక్టర్ ముల్లపూడి రేణుక ఉన్నా పద్ధతిగా మాట్లాడుతుంది. రాజకీయాల్లో అంత పద్ధతిగా మాట్లాడితే కష్టం. ఇక పంచుమతి తండ్రాల బాగానే మాట్లాడుతున్నా, ఎక్కువగా విజయవాడ లేదా కృష్ణా జిల్లాకే పరిమితం అవుతున్నారు. తన మాటల్లోనూ అదే చూపిస్తున్నారు. పార్టీలో గతంలో ఉన్నటువంటి విలువ ఆమెకు లేదంటున్నారు. మంచి అవకాశాలు ఇచ్చినా సరిగా వినియోగించుకోలేకపోవటమే ఇందుకు కారణం అనేటువంటి చర్చ బాగా సాగుతుంది. ఇక రోజాకి పోటీగా తెచ్చిన పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత కాస్త దూకుడు తగ్గించింది. మంత్రి పదవి ఇవ్వలేదనే కారణంతో అసంతృప్తితో రగిలిపోతున్నారట. పైకి చెప్పకపోయినా కొన్నాళ్ళ పాటు ఆమె అలగబోని సంగతి తెలిసింది. భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ ఇప్పుడు రంగంలోకి వచ్చారు. అయినా ఆమెకు రాజకీయాలు కొత్త. వీలంత వరకు ఆమె కర్నూలు జిల్లా లేక మా నంద్యాలకే ఎక్కువగా పరిమితం అవుతున్నారు. తన పర్యాటక శాఖపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణానదిలో పడవ మునక ఆమె పదవికి ఎసరు తెచ్చింది. అసెంబ్లీలో బాగానే మాట్లాడి ఆకట్టుకున్నా ఇంకా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాల్సింది. ఇంకోవైపు పార్టీలో చాలా మారినప్పటికి కూడా జీవిత రాజశేఖరణ కానీ, ఇప్పుడే రాజకీయాల వైపు చూస్తున్న వాణి విశ్వనాథ్ కానీ తీసుకున్నా కూడా అంతగా రోజాపై వాళ్ళు మాట్లాడతారా లేదా అనేటువంటి ఒక సందిగ్ధత ఏర్పడింది. రోజా కౌంటర్ ఇచ్చే బాధ్యతను ఇప్పుడు సాధినేని యామిని అనేటువంటి యువ నేతగా అప్పగించారంటున్నారు. ఇటీవల టీవీ కార్యక్రమాల్లో వివిధ డిబేట్లోనూ ఆమె బాగానే ఉత్సాహంగా పాల్గొంటున్నారు. టీడీపీ వాణి బలంగానే వినిపిస్తున్నారు. అందంతో పాటు ఆకట్టుకునే ప్రసంగాలు ఆమె సొంతం. డిబేట్లో వాదనాపటిమ బాగానే ఉంది. యూత్కు కూడా బాగానే కనెక్ట్ అవుతుంది. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్న యామినికి ఇటు కేంద్ర నేతలతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అన్నదండలు పుష్పకంగా ఉన్నాయంటున్నారు. గుంటూరు జిల్లా చెందిన యామిని యువ పారిశ్రామికవేత్తగా ఎదుగుతున్నారు. గతంలో హైదరాబాద్లో ఉండే యామిని ఇప్పుడు గుంటూరులో అందుబాటులో ఉంటూ పార్టీ సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరిస్తున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సభ్యురాలుగా ఉన్న యామిని దక్షిణ భారత ఎన్జిఓ ట్రస్ట్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. హామ్ రేడియో కార్యక్రమాలకు గాను ఆమెకు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనూ చోటు సంపాదించుకున్నారు. 7 రాష్ట్రాలకు చెందిన ఎన్జిఓల సంఘాన్ని ఆమె నడిపిస్తున్నారంటే మాటలు కాదు. ఎన్జిఓల్లోనూ నకిలీ నరికట్టమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఇటీవల విజయవాడలోనూ యామిని సదస్సు నిర్వహించి అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడిప్పుడే రాజకీయాలు ఎదుగుతున్న యామిని కమ్మ వనభోజన కార్యక్రమాల్లోనూ ముఖ్య అతిథిగా పాల్గొంటూ వారిలో ఉత్సాహం నింపుతుంది. అవసరమైన సందర్భాల్లో వారికి ఆర్థికంగా చేయూతను అందిస్తూ తన యొక్క స్థానాన్ని పదిలం చేసుకుంటుంది. అధికార పార్టీపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు ధీటుగా తిప్పుకొట్టేటువంటి పాత్రలో సాధినేని యామిని చౌదరి చేస్తున్నటువంటి విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గమనించారు. దీంతో ప్రత్యేకంగా ఆమెను పిలిపించి టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు. ఇక ముందు కూడా అదే మాటల ఒరవడిని కొనసాగించాలని, టీడీపీ అధికారంలో రావటంలో తన వంతు పాత్ర పోషించాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సూచించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.